వెట్రివేల్ మురుగనక్ అరోహర. ఇవాళ మీకు నేను ఈ అరటి పువ్వును ఒలుచుకునే విధంగా ఒలుచుకుని ఏ విధంగా మనం వంటకల్లోకి వాడుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి. ముందు ఎందుకంటే అరటిపూతో పలు రకాలు చేస్తూ ఉంటాం వంటకాలు. ఈ వంటకాన్ని మనం వాడుకునేటప్పుడు ముందు అరటి పువ్వును మనం ఒలుచుకునే విధంగా ఒలుచుకుని బాగు చేసుకోవాలి. ఎందుకంటే ఈ అరటి పువ్వులో వగరతనము బెరడుతనము ఉంటుందన్నమాట. ఆ బెరడుతనాన్ని ఆ వగరతనాన్ని పోగొట్టుకున్న తర్వాత మనం వంటకం కనుక వాడుకున్నట్టయితే ఇందులో ఉండేటటువంటి రుచి బాగుంటుంది. లేకపోతే ఏంటంటే ఆ వండుకునే పదార్థం ఎక్కడో వగరవగరగాను బెరడు బెరడుగాను కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇవాళ మీకు నేను ఈ అరటిపువ్వుని ఒలిచే విధానాన్ని ఒలిచి దీన్ని ఎలా బాగు చేసుకుని మనం దాన్ని ఏ విధంగా వంటకం చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. అయితే ఈ అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి వైద్యులు చెబుతూ ఉంటారు. లివర్లో ఉండేటటువంటి దోషాలను పోగొడుతుందని, అలాగే నీరుడు దోషాలను కూడా పోగొడుతుందని, పలు ఉపయోగాలు ఆరోగ్యవంతమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఈ అరటి పువ్వులు ఉన్నాయని చెప్పి మనకు వైద్యులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు మీకు నేను ఈ అరటి పువ్వును ఒలిచిన తర్వాత దీన్ని ఎలా బాగు చేసుకుని మనం వంటకల్లోకి వాడుకోవాలో ఇప్పుడు ఆ విధానాన్ని మీకు నేను చూపిస్తాను, చూడండి. ముందుగా మనం అరటి పువ్వును బాగు చేసుకోవాలండి. ముందు ఏం చేయాలంటే నేను ఈ డొప్ప తీసేసి ఈ డొప్పను పక్కనెట్టేసుకుని ఇందులో పువ్వులు ఉంటాయి కదండి, ఈ పువ్వుల్లోంచి ఇలా చూడండి ఇదిగో, దీన్ని పిల్లేళ్ళు అంటారు, మా చిన్నప్పుడు దొంగాడు అనేవారు. కాబట్టి ఈ పిల్లేళ్ళని తీసేసి ఈ పువ్వులు ఉంటే చూస్తే తెల్లవి, ఇవి మాత్రం దాచుకోవాలి. ఈ పువ్వుని ఇక్కడ పెట్టుకోవాలి ఇలాగ, ఎందుకంటే ఇది మాత్రం పడేయకండి, తెల్లది మాత్రం పడేయకండి. దీన్ని కూడా మనం పెడపెడ వేయించుకుని చివరిలో కాస్త ఉప్పు కరం జల్లుకు నన్నల్లో నంచుకు తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పువ్వు అంతా మనం చూడండి ఇదిగో ఇలా ఉందా, ఇది పడేయాలన్నమాట. పడేసి ఈ పువ్వుని ఇలాగ ఒబ్బడి చేసుకోవాలి. ఎంతవరకు ఒబ్బడి చేసుకోవాలి, ఈ పువ్వు ఒలచగా ఒలగవా ఒలవగా ఒలవగా చివరికి ఇంత లేతది వస్తుందన్నమాట మువ్వలాగా, అంతవరకు మనం దీన్ని బాగు చేసుకోవాలి. ఈ పువ్వులన్నీ ఇలాగ ఒలిచేసిన తర్వాత మీకు నేను చూపిస్తానండి. అది ఇది మాత్రం మళ్ళీ చెబుతున్నాను, ఇది మాత్రం పడేయకండి, తెల్లగా ఉన్న మాత్రం పడేయకండి. మనం కాస్త నూనెలో వేయించుకుని ఉప్పు కారం చల్లుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది మనం పువ్వులు బాగు చేసుకుంటున్నాం. పువ్వుల్లో ఉండేటటువంటి పిల్లేళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి తీసి పడేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇదంతా ఒలిచాక మీకు నేను చూపిస్తా. ఇదిగోండి పువ్వు ఒలవడానికి ఎంతవరకు సౌలభ్యం ఉందో అంతవరకు ఒలిచేసానమాట. చివరికి వచ్చేటప్పటికి ఇలాగ మువ్వలాగా వస్తుంది అన్నమాట అండి. ఇది లేతది, ఇంకా దాన్ని మనం ఇలాగ డొప్పలు విడదీయక్కర్లా, పిల్లేళ్ళు తీయక్కర్లా, ఈ తెల్లవి రావు. దీన్ని మనం ఇంకలాగా కూర తరిగేసేసుకుని మనం వాడేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇందులో వదిలేస్తున్నా. మా చిన్నప్పుడు ఏంటంటే ఈ పువ్వుని ఉత్తినట్టుని తినేసేవారు అన్నమాట, ఆరోగ్యానికి మంచిదని. అది కానీ ఇప్పుడు ఏంటంటే మనం అలా ఉత్తినట్టుని తినేయచ్చు, లేకపోతే కనుక దీన్ని మనం కూరగాయన మనం వాడేసుకుని చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి ఈ తెల్లవి, వీటిని మనం ఇంతే ఇంత నూనె వేసుకుని మూకుడు వేడెక్కిన తర్వాత ఇంత నూనె వేసుకుని ఇది మనం కాస్త పెడపెడ వేయించుకుని కాస్త ఉప్పు కారం చల్లుకుంటే అలాలను నంచుకు తినచ్చు అనమాట. చారుల్లోకి పప్పుల్లోకి నంచుకోవచ్చు, లేదా ఇది వేపుల్లాగా నంచుకు తినచ్చు, బాగుంటుంది. మాత్రం పడేసుకోకండి, ఇంకంతే అయిపోయింది. అలాగే నేను ఈ డొప్పలను కూడా పడేయనండి, ఇది బాగా ఎండబెట్టేసుకున్న తర్వాత స్వామివారి హోమానికి వాడుకుంటూ ఉంటాను. ఇది చాలా విశేషం, అమ్మవారి హోమానికి, సుబ్రహ్మణ్య స్వామి హోమానికి, ఈశ్వర హోమానికి, గణపతి హోమానికి కూడా వాడుకుంటూ ఉంటారు వాడుకునేవాళ్ళు. ఇది మీ ఇష్టం, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. ఇది నేను మాత్రం ఎండబెట్టుకుని నేను హోమానికి వాడుకుంటానండి. ఇప్పుడు ఇది మాత్రం కూర ఎలా తయారు చేసుకోవాలో, దానికి ముందు ఎలా బాగు చేసుకోవాలో మీకు నేను చూపిస్తా. ఆ తెల్లగా ఒలుచుకున్న వాటిని చూడండి, ఇది కొంచెమే నూనె వేసి వేయిస్తున్నాను అన్నమాట. వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం వేసుకుంటే మరి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వేయించేసాక మీకు నేను చూపిస్తాను. చూసారా వేగిపోయింది, అయిపోయింది. ఇంక ఇప్పుడు మనం పసుపు ఉప్పు కారం వేసేసుకుని తీసేసుకోవడమే. ఇదిగోండి చూసారా ఎంత బాగా వేగిందో, కరకరలాడితే అన్నంలో పెట్టుకున్నాం చూడండి, కరకరలాడుతున్నాయి కదా. ఇదన్నమాట మనం పడేసుకోకలా, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో, ఇంత నూనె వేసుకుని ఇది నంచుకుంటూ ఉండేటప్పుడు మధురంగా ఉంటుందన్నమాట. ఇది ఈసారి మీరు ప్రయత్నించి మీ యొక్క అనుభూతి నాకు చెప్పండి. ఇప్పుడు మనం ఈ పువ్వుని ఏం చేయాలంటే కత్తిపీట పుచ్చుకుని ఇలాగ అన్ని ఒబ్బిడిగా పెట్టుకున్న తర్వాత సన్నగా తరుక్కోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఈ పువ్వుల్ని మిక్సీలో వేసేస్తారు, వాళ్ళ ఇష్టం. కానీ నేనైతే కనుక కత్తిపీటతో తరుగుతానన్నమాట. మా అమ్మగారు నాకు ఈ విధానం నేర్పారు, అందుకని నేను కత్తిపీటతో తరుగుతున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా సౌలభ్యంగా ఉంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇదిగో ఇలా సన్నగా తరిగేసుకోవటమే. ఇలాగ అన్నీ కూడా ఒబ్బిడి చేసుకుని నిదానంగా తరుక్కోవాలన్నమాట. కత్తి పని అనుకోండి, కాదే నన్ను మరి రుచో అమోఘం కదా, మరి పాతకాలపు వంటలు అన్నమాట ఇవన్నీ కూడాను. మరి ఏం చేస్తాం, మంచి మంచి రుచులు కావాలంటే ఈ మాత్రం శ్రమపడాలిగా తప్పదు. అయితేనే కానీ మొత్తం అంతా ఇదంతా సన్నగా తరిగేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఏమిటి.
అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలండి, తరుగుతున్నప్పుడు ఇలాగ నల్లగా అయిపోతుంది. నల్లగా అయిపోతుంది ఏమిటని మాత్రం అనుకోకండి, ఎందుకంటే అరటికాయకి కవిలిపోయి గుణం ఉంటుంది కదా, మరి అదనమాట. మనం కాస్త దీన్ని కడిగే విధంగా కడిగితే ఆ బగరతనం పోతుంది, ఆ నలుపుతనం పోతుంది అనమాట. ఏమంటే అర్థమవుతుంది విషయం. ఇక్కడ పువ్వు అంతా తరిగేస్తానండి. మనం పువ్వుని మనం మొదట్లో బాగు చేసుకునేటప్పుడు ఈ పిల్లేళ్ళు తీసేసాం కదండి, పువ్వులోంచి పిల్లేళ్ళని విడదీసేసాం కదా, ఈ పిల్లేళ్ళు కూరక పనికిరాదండి. ఇది మనం పడేసుకోవాలి. ఏమండి, ఇది మాత్రం మనం వాడం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ తరుక్కున్న పువ్వుని మనం శుభ్రంగా కడుక్కుందామండి. ఇది ఎలా కడగాలో మీకు నేను చూపిస్తా. ఇదిగోండి పువ్వు అంతా మనం సిద్ధపరిచేసుకున్నామండి. కానీ ఒక్క విషయం మాత్రం మీకు నేను చెప్పాలండి, ఏంటంటే కత్తిపెడితో తరుక్కున్నాం కనుక ఇలా తరుక్కున్నాం. కొంతమంది ఏంటంటే సన్నగా రావడం కోసం అని చెప్పి మిక్సీలో వేస్తూ ఉంటారు, తప్పులేదు. కానీ మిక్సీలో వేస్తే కనుక ఆ పువ్వు అంతా కూడా ముద్ద ముద్ద అయిపోకుండా పనస పొట్టులా వచ్చేటట్టుగా చూసుకోండి. ముద్ద ముద్దలా కనుక అయిపోయిందంటే కనుక మనం అనుకున్న కూర అనుకున్న విధంగా రాదు. కత్తిపెడితో తరుక్కుంటే ఒక రకమైన సౌలభ్యం ఉంటుంది. మీరు ఒకవేళ మిక్సీలో కనుక వేసుకుంటానంటే కనుక ముద్ద అయిపోకుండా పొడి పొడలాడుతూ వచ్చేటట్టుగా మాత్రం జాగ్రత్తగా ఆ యొక్క పువ్వుని మాత్రం ఆడుకునట్టే పెట్టుకోండి, సరేనా? ఇప్పుడు మనం ఈ తరుక్కున్న పువ్వుని మనం నీళ్ళల్లో వేసుకుని కడుక్కుని శుభ్రం చేసుకోవాలండి. మంచి నీళ్ళల్లో వేసి కడుక్కోవడానికంటే ముందు పలచటి మజ్జిగలో వేసుకుని ముందు పువ్వును కడుక్కోవాలండి. అందుకని నేను పలచటి మజ్జిగ తీసుకున్నాను. ఇది పుల్లగా ఉన్నా పర్వాలేదు, కమ్మగా ఉన్నా పర్వాలేదు. నేను కొంత పలచటి మజ్జిగ, కొంత ఉప్పు, కొంత పసుపు తీసుకున్నానండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ పువ్వుని ఇందులో వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఒకసారి కలిపెట్టేసి 10 నిమిషాల సేపు మూత ఉంచేస్తానండి. 10 నిమిషాల తర్వాత అప్పుడు ఏం చేయాలో మీకు నేను చూపిస్తా. ఇదిగోండి పలచటి మజ్జిగ, మనం తరుక్కున్న ఈ పువ్వుని మొత్తం అంతా ఇందులో వేసేస్తున్నానండి. అది ఈ కవిలిపోయినటువంటి తనమంతా ఇందులో పోతుందన్నమాట. ఈ పలచటి మజ్జిగలో వేయటం వల్ల ఇందులో ఉండేటటువంటి బగరతనము, ఇందులో ఉండేటటువంటి ఆ కవిలనతనము ఈ పలచటి మజ్జిగలో వేయటం వల్ల ఏమవుతుందంటే పోతుందన్నమాట. ఇది గొత్తగ ఉప్పు, ఎంతో కొంత పర్వాలేదు, ఉప్పునే తగిలితే చాలు. అలాగే కాస్త పసుపు ఇవి వేసేసిన తర్వాత ఇదంతా కలిపేసేసి 10 నిమిషాల పాటు ఉంచేద్దామండి. 10 నిమిషాల తర్వాత మనం దీన్ని ఇలాగ పిండేసేసి విడగొట్టుకుని పక్కన పెట్టుకుని మంచినీళ్ళతో ఇంకో 2 సార్లు కడుక్కోవడం చూపిస్తా. అది కూడా చూపిస్తా మీకు. ఇది ఒక 10 నిమిషాలు చెప్పి ఇలాగా ఉప్పు వేసాం కదండి, మరి ఉప్పు పసుపు వేసాం కనుక అదంతా దీనికి పట్టేటట్టుగా ఒక్కసారి ఇలా పిసిగేసేసి 10 నిమిషాల పాటు దీన్ని వదిలేద్దామండి. 10 నిమిషాలు కాదు, ఇంకొక 5 నిమిషాలు ఎక్కువైనా ఏమీ నష్టం ఏమీ లేదు. అది అయిపోయిందా? దీని ఇప్పుడు మనం కాసేపు మూతెట్టేద్దామండి. ఇదిగోండి 10 నిమిషాలు అయిపోయింది. ఈ 10 నిమిషాల తర్వాత మనం దీన్ని ఇలాగ ఒక్కసారి మనం ఇలాగ అంతా కలిపేసిన తర్వాత ఇలా పిండేసేసి మొత్తం దీన్ని అంతా కూడా ఇలాగ పాత్రలోకి తోడేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలాగ మొత్తం పిండేసుకుంటున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఈ మజ్జిగ అంతా పారపోసేయాలన్నమాట. ఈ మజ్జిగ పనికిరాదు. దీన్ని మళ్ళీ మనం మంచి నెలతో ఇంకొక 2 సార్లు కడుక్కోవాలి. ఇదిగోండి మజ్జిగలోంచి పిండేసి వేరే పాత్రలోకి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మజ్జిగ అంతా పారపోసేసాను. ఇప్పుడు మజ్జిగతో పని లేదు మనకి. ఇప్పుడు మనం ఇదే పాత్రలో కొన్ని మంచినీళ్ళు పోసుకుని అలాగే కొంచెం ఉప్పు రాయి వేసి ఇలాగ కలిపి పెట్టేసేసి ఒక 2-3 సార్లు మనం కడుక్కుంటే చాలు. ఇంకా మనం కూర తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. అది చూసారు ఈ నలుపుతనం అంతా పోతుందన్నమాట. ఇలాగ ఇంకొక 2-3 సార్లు మనం కడుక్కోవడమే. అది చూసారు ఈ నలుపుతనం అంతా పోతుంది. ఇలా కడుక్కుంటున్న ప్రతిసారి కూడా ఉప్పు వేసుకుని కడుక్కుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి ఇది ఈ విధంగా మనం అరటి పూను బాగు చేసుకుని కూర వాడుకోవాలన్నమాట. ఇలా కనుక చేసుకున్నట్టయితే ఈ అరటి పూలో ఉండేటటువంటి జిగటతనం కానీ వగరతనం కానీ బెరడుతనం కానీ కూర కొండదన్నమాట. ఇంకేముంది, ఇప్పుడు మనం కూర ఉడికించుకోవడమే తొరవై. కూర ఉడికించుకునేటప్పుడు తగు నీళ్లు పోసుకోవటం, ఉడికించేసుకుని మనకు ఎలా కావాలంటే అలా కూరకు వాడుకోవడం అన్నమాట. ఇంకే ఈ విధంగా అరటి పూను మనం వండుకునేటప్పుడు ఇలా బాగు చేసుకుని వండుకోవాలి. ఇదండి, ఇది మీకు చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట పిల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు. శుభం భూయాత్. అలాగే ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పాలండి, అరటి పువ్వు లక్షణం ఇలా కవిలిపోయినట్టే ఉంటుందండి. ఈ కవిలిపోయింది కదా కూరంతా నల్లగా వస్తుంది అనుకుంటారేమో, ఏమీ రాదండి. ఈ కూరకు ఏంటంటే కవిలిపోయేటటువంటి లక్షణం ఉంటుందన్నమాట అరటి పువ్వుకి. అందుకని అలా కవిలిపోయినట్టు కనిపిస్తోంది అంతే. కూర మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది, నలుపు రాదు.